జిల్లా ప్రజానీకం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న 2024 సార్వత్రిక ఎన్నికల ఓట్ల కౌంటింగ్కు మరికొద్ది గంటలే మిగిలి ఉంది. కౌంటింగ్ ప్రక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. నెల్లూరు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల కౌంటింగ్కు నెల్లూరు రూరల్ కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో జరగనుంది. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి విజయ్ లైవ్లో అందిస్తారు. ఓవర్ టు విజయ్. జిల్లా ప్రజానీకం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఎన్నికల కౌంటింగ్కి సంబంధించిన సిబ్బంది, పోలీస్ బందోబస్తు సిబ్బంది అందరూ ఇప్పటికే నెల్లూరు రూరల్లోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ సెంటర్కి అందరూ చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ప్రియదర్శిని కాలేజ్ దగ్గర ఉన్న ఏర్పాట్లు చూస్తే, ఒకసారి చూస్తే ఇక్కడ ఫస్ట్ మనకి గేట్ ఎంట్రన్స్ నుంచే మనకి మూడ ఎస్పీ గారు ఏదైతే చెప్పారో, మూడంచెల భద్రతా విధానం ఏదైతే చెప్పారో దాని ప్రకారం మొదటి దగ్గర నుంచే మనకి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. వాటి తరువాత మొబైల్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే అభ్యర్థులు, తర్వాత అభ్యర్థుల తాలూకా ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది ఎవరైతే వస్తారో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మొబైల్ కౌంటర్లో మొబైల్స్ని ఇచ్చేసి నోట్ చేసుకున్న తర్వాత కౌంటింగ్ సెంటర్లోకి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత కౌంటింగ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ ఆథరైజేషన్ పాస్ ఉన్న వారికి మాత్రమే ఎలక్షన్ కమిషన్ జిల్లా ఎన్నికల అధికారి ఆథరైజేషన్ పాస్ ఎవరికైతే ఇష్యూ చేశారో వాళ్ళకు మాత్రమే కౌంటింగ్ సెంటర్లోకి అనుమతి ఉంటుందని చెప్పి స్ట్రిక్ట్గా చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఇక్కడున్న బందోబస్తు సిబ్బందికి దిశానిర్దేశం చేసినట్లు మనకు తెలుస్తుంది. దాదాపు 3000 మందితో ఇక్కడ కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టున్నారు. నెల్లూరు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మనకి ఇక్కడ కౌంటింగ్కి ఏర్పాట్లు పూర్తి చేశారు. 1 పార్లమెంట్ నియోజకవర్గం, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా మనకి కౌంటింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు చెప్తున్నారు. కౌంటింగ్ సెంటర్ చుట్టూతా కూడా మనకి 144 సెక్షన్, తర్వాత నో ఫ్లై జోన్, డ్రోన్స్ అలాంటివి ఎగరేయడం లేకుండా స్ట్రిక్ట్ ఆదేశాలు ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కౌంటింగ్ ఈ సంవత్సరం ఎన్నికల లెక్కింపులో మనకి ముఖ్యంగా నిబంధనలు చూసుకున్నట్లయితే సెల్ ఫోన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా బ్రీత్ అనలైజర్తో చెక్ చేయడం అనేది ఈసారి కౌంటింగ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో ఆ సెంటర్లోకి వెళ్లాల్సిన ఏజెంట్లు ముందుగా బ్రీతింగ్ అనలైజర్ దగ్గర పరీక్షలు చేయించుకున్న తర్వాత మాత్రమే కౌంటింగ్ సెంటర్లోకి అనుమతిస్తామని చెప్పేసి మనకు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ కౌంటింగ్లో నెల్లూరు సిటీ ఫలితాలు మనకి వెలువడతాయి. తర్వాత కోవూరు, ఉదయగిరి చివరిగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కోవూరు, ఉదయగిరి ఫలితాలు చివరిగా వస్తాయి. దీనికి సంబంధించి ఇప్పటికే భారీగా పోలీసు బందోబస్తు మనకి ప్రియదర్శిని కాలేజ్ వద్ద చూసుకున్నట్లయితే మనకి ఏదైతే గొలగముడి గేట్ అంటారో హైవే నుంచి మనం ఇక్కడికి రావడానికి గొలగముడి గేట్ అని పిలుస్తాం, ఆ రోడ్డు దగ్గర నుంచి ఇప్పటికే భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నారు. అక్కడి నుంచి మనకి కనుపర్తిపాడు సర్కిల్ వద్ద పూర్తిగా పోలీసులు ఈ మార్గాన్ని మొత్తం అదుపులోకి తీసుకున్న పరిస్థితి. తర్వాత కనుపర్తిపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర పార్కింగ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఎవరి భవితవ్యం ఏమిటనేది రేపు తేలాల్సి ఉంది. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా కేవలం ఈ కౌంటింగ్ మీదనే దృష్టి సారించారు. ఎందుకంటే ఈసారి ఎప్పుడు లేని విధంగా కౌంటింగ్ మీద ప్రత్యేక దృష్టి, ప్రతి వర్గం కూడా కౌంటింగ్ మీద దృష్టి పెట్టిన పరిస్థితి. ఎటువంటి గొడవలు, తర్వాత ఊహించిన సంఘటనలు అలాంటి జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సావో రేవో అన్న సందర్భంలో చాలామంది అభ్యర్థులకి ఈ ఎన్నిక ఉంది కాబట్టి పార్టీలోనే పక్కన పెట్టి వ్యక్తిగతంగా ఎన్నికలు తీసుకున్న పరిస్థితి మనం ఇక్కడ ప్రస్తుతం చూస్తున్నాము. అయితే ప్రతి ఒక్క ఏర్పాటు ఇక్కడ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మనకి ఎన్విరాన్మెంట్ వాతావరణం ఇప్పటి వరకు నిన్నటి వరకు విపరీతమైన ఎండ ఉండింది వాతావరణంలో. ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం చాలా చల్లపడింది. ఒకవేళ వర్షం కురిస్తే ఏంటి అనే దానికి వస్తే కూడా టార్పాలియంతో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి, పోలీసులకు ఆల్రెడీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం అప్పుడే చెప్పుకున్నాం, బ్రీతింగ్ అనలైజర్, సెల్ ఫోన్లు ఈ రెండింటి ఈసారి కౌంటింగ్లో మనకి ప్రత్యేకతను సంతరించుకున్నాయి అనేది చెప్పాలి. ఇన్ని రోజుల ఉత్కంఠకు రేపుతో తెరదించనున్నారు. ఇక్కడ ఇప్పటికే లోపలికి వెళ్ళే అధికారుల వాహనాలు సైతం కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే
లోపలికి అనుమతిస్తున్నది మనం ఇక్కడ తాజా విజువల్స్లో చూస్తున్నాం. కేవలం ఆర్వో జిల్లా ఎన్నికల అధికారికి మాత్రమే సెల్ ఫోన్ ఎంట్రీ ఉంటుందనేది మనకు అధికారులు ముఖ్యంగా చెబుతున్న విషయం. కాబట్టి సెల్ ఫోన్ విషయంలో స్ట్రిక్ట్గా ఇక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మనం ఇప్పుడు ప్రియదర్శిని కాలేజ్ దగ్గర తాజా పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాము. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల కౌంటింగ్ని ప్రశాంతంగా పూర్తి చేయడానికి జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తిగా ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ కర్మల్లతో విజయ్, ప్రియదర్శిని కాలేజ్ గోవర్తు స్టూడియో. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలవని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.